నమస్తే, వెల్కమ్ టు వైటీవీ. అరకు పార్లమెంట్ పరిధిలోని ఓ గిరిజన మహిళ ఎంపీగా ఎన్నో సేవలందించిన కొత్తపల్లి గీత మీద కొందరు అనేక కుట్రలు కుతంత్రాలు చేశారు. గతంలో అరకు ఎంపీగా పనిచేసిన కొత్తపల్లి గీత అనేక గిరిజన తండాలకు ఎవరు వెళ్లని ప్రాంతాలకు కూడా వెళ్లి వారికి మంచినీరు, మౌలిక సదుపాయాలు, సమస్యల్ని పరిష్కరించిన ఘనత కొత్తపల్లి గీతకు దక్కింది. ఈసారి కూడా అరకు పార్లమెంట్ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కొత్తపల్లి గీతపై కొన్ని బోగస్ గిరిజన సంఘాలు, ఆమె ఎస్టీ సర్టిఫికేట్ పై అనేక ఆరోపణలు, అవాస్తవాలు ప్రచారం చేశారు. అంతేకాక కొన్ని కుట్రలు పన్ని ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు కూడా వ్యూహాలు రచించారు. కానీ స్వచ్ఛమైన, అమాయకమైన ఆ గిరిజనుల ఆశీస్సులతో, వారి అండతో అన్ని సమస్యలను అధిగమించి తిరిగి అరకు పార్లమెంట్ నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీకి కొత్తపల్లి గీత దిగారు. ముఖ్యంగా బ్యాంకుల నుండి తమ కుటుంబం బిజినెస్ కోసం తీసుకున్న సొమ్ము వడ్డీతో సహా చెల్లించిన కొంతమంది బ్యాంకు రుణాలు తీసుకుని కట్టలేదని దుష్ప్రచారం చేశారు. ఇటువంటి వారిపై ఇంతవరకు ఉపేక్షించిన, ఇక విధంగా అసత్యాలు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే బోగస్ గిరిజన సంఘాలు అసత్య ప్రచారంపై రాజమహేంద్రవరంలో పోలీసులకు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంకా ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాను నమ్మిన తన జనం, అమాయకమైన గిరిజనుల కోసం తన ఊపిరి ఉన్నంత వరకు వారి కోసం సేవ అందిస్తానని, నిస్వార్థంగా వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని ఆమె ముందుకు సాగుతున్నారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న బోగస్ గిరిజన సంఘాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విధంగా ఇంకా ఆరోపణలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని గీత హెచ్చరించారు. తిరిగి కొత్తపల్లి గీత అరకు ఎంపీగా గెలిచి తమకు మరిన్ని సేవలు అందించాలని అరకు పార్లమెంట్ పరిధిలోని గిరిజనులు కోరుకుంటున్నారు. కొత్తపల్లి గీత తిరిగి తమకు ఎంపీగా రాబోతున్నారని గిరిజనుల్లో ఆనందం వెల్లివిరిసింది. గట్టి చెప్పాలి. మీకు ఇక్కడ మీరందరూ ఎప్పుడైతే చైతన్యం పొందుతారో, మన గిరిజనులు ఎప్పుడైతే మనం చెయ్యి బిగించి వెలుగును బిగించి, లేదు మా రైట్స్, మా హక్కులు మాకు కావాలి, మాకు ఇళ్ళు కావాలి, మాకు నీళ్లు కావాలి, మా జీవితాలు సుఖమయం బతకాలి, నరేంద్ర మోడీ గారు మహిళల్ని ఒక్కొక్కరిని కరోడ్పతి చేయాలనుకుంటారు, కారణంగా నిలబెట్టాలనుకుంటారు. మనకి ఈ రోజు ఉద్యోగాలు ఉన్నాయమ్మా, ఏజెన్సీ డిఎస్సీ వచ్చిందా, వచ్చిందా, ఉద్యోగాలు లేవు. సో మీరందరూ కూడా మరొకసారి నేను చెబుతున్నాను, కమలం గుర్తు గురించి ప్రతి ఒక్కరికి చెప్పండి.